కెమెరాలను ప్రారంభించిన మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఈ రోజు నిజాంపేట మండలంలో నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలో 50 సీసీ కెమెరాలు మరియు కంట్రోల్ రూమ్ లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఎస్పీ మేడం మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులకు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డిఎస్పీ యాదగిరి రెడ్డి, రామాయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి, నిజాంపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, అన్ని వర్తక వ్యాపార సహకారంతో మరియు ప్రజా ప్రతినిధులు, కుల సంఘాలు, డాక్టర్ ఆటో యూనియన్ ప్రజలందరూ సహకారంతో నేరాలు వివరించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా కృషి చేశారు. మా సర్పంచ్ అనుష, ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి, ఎంపీపీ సిద్ధిరాములు, సొసైటీ చైర్మన్ బాబురెడ్డి, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట మండల్ హెడ్ క్వార్టర్స్ నిజాంపేట గ్రామ పంచాయతీలో 50 సీసీటీవీ కెమెరాస్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దీంట్లో ప్రజలు అందరూ కూడా చాలా ఎక్కువ డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ 50,000, తర్వాత గ్రామ పంచాయతీలో ఉన్న అందరు పెద్దలు కూడా చాలా డొనేట్ చేయడం జరిగింది. ముందు ఒక 30 కెమెరాస్ అని అనుకున్నాము, బట్ గ్రామ పంచాయతీ వల్ల మనకు 50 కెమెరాస్ అయింది. దీనికి ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ వచ్చి మన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి గారు, తర్వాత మన సిఐ గారు, తర్వాత డిఎస్పి గారు దీంట్లో చాలా బాగా పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి కెమెరాస్ పెట్టడం జరిగింది.